సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఓల్డ్ బోయిన్పల్లి భవానీ నగర్లో నివాసం ఉంటున్న శ్రీకాంత్ చారి తన పదేళ్లలోపు కూతుళ్లకు సెనైడ్ ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్లో ఓ జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్నాడు శ్రీకాంత్ చారి. కుటుంబ కలహాలతోనే సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కిరాయికుంటాము మధ్యలో వాళ్ళందరూ ఒక దిక్కునే వంట అంటారు. వంట వండుకొని తిని పైన పడుకుంటారు. అట్నే పోయారంట నిన్న కూడా కొనుక్కున్నామంట అన్నారు అంట. అమ్మాయి అంటుంది, వీళ్ళు కూడా అంటారు, నలుగురు పోయారంట. పెద్ద అమ్మాయి మధ్యలో నిద్రపోతే వాళ్ళు నాన్న ఎత్తుకొని పోయాడంట భుజాల మీద వేసుకొని. నాయనమ్మ బాయ్ చెప్పు, నాయనమ్మకు బాయ్ చెప్పు అని. పిల్లలు అంటే బాగా ఇష్టం ఆమెకి, ఆమెకు వాళ్ళకు కూడా ఆమె అంటే ఇష్టమే బాగా. వాళ్ళిద్దరు మధ్యలో ఏం గొడవలు ఉండవు. ఆ అమ్మాయికి బాగా భయం ఆయన అంటే. ఏమందు తాగి వస్తాడు, ఇట్లా తాగితే ఎట్ట అంటది, నీకెందుకు నువ్వు ఇస్తున్నావు అంటే ఇంకేమందు. ఇంకా ఎప్పుడన్నా ముస్లాం అడిగిద్ది ఇట్లా చేతి ఎట్టరా, ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్ట ఎట్ట అని ఆమె అడిగిద్ది. ఆమెకు భయపడతాడు ఆయన. ఆయన ఎండి పని చేస్తాడంట సికింద్రాబాద్ దగ్గర, చేపిస్తాడంట. ఆయనకు ఒక చెయ్యే కదా, చేపిస్తాడంట. అది నడవట్లేదమ్మా, వేరే అది పెట్టుకుంటానంటే పెట్టుకోమన్నదంట, పెట్టుకుందంట. మరి ఇంకేమైందో మరి మనకేం తెలియదు. ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బోయిన్పల్లి పిఎస్ లిమిట్స్ భవానీ నగర్ నందు ముగ్గురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు, సూసైడ్ చేసుకుని ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఇక్కడ వచ్చి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా పిలిపించడం జరిగింది. శ్రీకాంత్ ఆచార్య అనే వ్యక్తి, తర్వాత తన యొక్క ఇద్దరు కూతుళ్ళు స్రవంతి మరియు శ్రావ్య ముగ్గురు చనిపోయి ఉన్నారు. దానిపైన ఫోరెన్సిక్ టీమ్ ద్వారా మొత్తం వివరాలన్నీ సేకరించడం జరిగింది. అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా చనిపోయినారు, ఏం దాకా చనిపోయినారు అనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళ తల్లిగారి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సంఘటన స్థలంలో కొన్ని ఆధారాలు దొరికాయి, ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేసి తీసుకున్నారు, ఏం తీసుకున్నారు అనేది తర్వాత నివేదిక వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. వాళ్ళ భార్య కూడా కొంచెం లైట్గా ఇచ్చారనేది తెలుస్తుంది. దానికి సంబంధించి హాస్పిటల్కి పోవాలంటే వెళ్ళడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాం, తెలుసుకుని తర్వాత చెప్పండి.